దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు దాటినా ఇంకా కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో చాలా ఇళ్లున్నాయి. చదువుకోవడానికి కూడా కిలోమీటర్ల మేర నడిచే పరిస్థితులు మనకు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని పిల్లల పరిస్థితి కూడా ఇంతే. వాళ్లు బడికి వెళ్లి చదువుకోవాలంటే ఎండైనా వానైనా 4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే. గ్రామంలో పాఠశాల లేక వేరే పాఠశాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమీప గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటే ఎండకు వానకు సంబంధం లేకుండా వెళ్లడానికి తిరిగి రావడానికి రోజు 8 కిలోమీటర్లు నడిస్తే తప్ప చదువుకోలేని పరిస్థితి నెలకొంది. చదువుకునేందుకు ఎన్నో అష్టకష్టాలు పడుతున్నారు ఆ గ్రామ విద్యార్థులు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడకు చెందిన విద్యార్థులు తమ గ్రామంలో పాఠశాల లేక నాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో 70కి పైగా ఇండ్లు ఉండగా జనాభా సుమారు 300 మంది పైగానే ఉన్నారు. కానీ అక్కడ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలు లేవు. గతేడాది వరకు ఆ గ్రామంలోనే నడిచిన తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచే అక్కడ తరగతులను నిలిపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పిట్టలవాడలోని ఓ ఇంట్లో తాత్కాలికంగా పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధన చేయించారు. మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో గత సంవత్సరం వరకు తాత్కాలిక పాఠశాలలో తరగతులు నడిచాయి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి అక్కడ పాఠశాలను తీసివేశారు. దీంతో ఆ గ్రామ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పిట్టలవాడ నుంచి సమీపంలో ఉన్న మందపల్లికి వెళ్లాలంటే సుమారు 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు. రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి తిరిగి పాఠశాల ముగిశాక రాత్రి 7 గంటల వరకు పిల్లలు ఇంటికి చేరుకుంటున్నట్లు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిట్టలవాడలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు సుమారు 40 నుంచి 50 మంది వరకు ఉన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకునేవారు 20 మంది ఉండగా మిగతా వారంతా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. తమకో బడి నిర్మిస్తే చదువుకునేందుకు తాము పడే బాధలు తప్పుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు మా ఊర్లో స్కూల్ లేదు, చిన్నపిల్లలకు అంగడివల్ లేదు. ఒక్కొక్క స్కూల్ కావాలని కోరుకుంటున్నాం. 70-80 దాకా ఉంటారు సార్ చిన్నపిల్లలు. పెద్ద పిల్లలు 30-40 దాకా ఉంటారు. మా నానమ్మ ఇంట్లో చెప్పిర్రు ఫస్ట్, తర్వాత చెట్ల కింద చెప్పారు సార్. ఇంకా మేము చెప్పాం వాన పడుతుంది పోతామని పోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ మందపల్లి హాస్పిటల్ స్కూల్లోనే చదువుతున్నాం, నడుచుకుంటూనే వస్తున్నాం సార్. కష్టమవుతుంది మాకు, ఆటో పెడతలే ఏం పెడతలేరు. పిల్లలకు పెద్ద పిల్లలు బాగా ఇబ్బంది అవుతుంది సార్ స్కూల్కి రావాలంటే. అందుకే మా ఊర్లోనే స్కూల్ కావాలని కోరుకుంటున్నాం.